Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada Master Plan Chandrababu Malli CM Kanivarata Mudragada Kotta Party Petenduku Siddhamavutunnatle Kanipistondi Ayana Dalita BC Lanu Kalupukoni Oka Kotta Partini APLO Nelakolpalana Uddeshamto Unnatle Undi Kapulu Okkare Rajyadhikarani Sadhinchalerani BCSC లను కలుపుకుని వెళితే ఖచ్చితంగా అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన దళిత బీసీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు ఆయన లేఖలను బట్టి తెలుస్తోంది. ఒకవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ జనసేన పొత్తులతో వచ్చే ఎన్నికలకు ముందుకు వెళతాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. జనసేన కూడా దాదాపు అదే ఆలోచనలో ఉంది. జనసేన అంటేనే కాపులు మద్దతు ఇచ్చే పార్టీ. పవన్ కళ్యాణ్కు అన్ని కులాలు మతాల్లో అభిమానులున్న ఆ పార్టీకి కాపు ముద్ర పడిపోయింది. కాపుల ఓట్లను చీల్చేందుకు ముద్రగడ కొత్త పార్టీ పెడుతున్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రభావం కేవలం 2 జిల్లాల్లోనే ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల్లోనే ఆయనకు కేడర్ కానీ ఓటు బ్యాంక్ కానీ ఉంది. రెండు పెద్ద జిల్లాలు. మిగిలిన ప్రాంతాల్లో ప్రభావం చూపగలిగే స్థాయిలో జనసేన లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం కూడా. టీడీపీ జనసేన కలిసినా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆ కూటమిని దెబ్బతీయడానికి ముద్రగడ కొత్త ప్లాన్ వేశారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. నో డౌట్, ఎవరవునన్నా కాదన్నా ముద్రగడ పద్మనాభంకు ఆ రెండు జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో పట్టుంది. ఆయనను తమ నాయకుడిగా ఇప్పటికీ 80% మంది కాపు ప్రజలు చూస్తారు. ఆయన పార్టీ పెడితే కాపు కులం ఓట్లలో చీలిక రావడం ఖాయం. అది మరోసారి వైసీపీకి అనుకూలంగా మారేది ఖాయమే. ముద్రగడ పద్మనాభంకు తొలి నుంచి చంద్రబాబు పొడగెట్టదు. చంద్రబాబు జనసేనతో లవ్ ట్రాక్ ప్రారంభించిన తరువాత ముద్రగడ తన ట్రాక్ను కూడా వేగంగా మార్చుకుంటూ వస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది. మరి ముద్రగడ కొత్త పార్టీ పెడతారా లేదా అన్నది పక్కన పెడితే టీడీపీకి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.